ఎలా అలంకరిస్తారు? నసీమా, నువ్వా లోపలికి రా. ఏంటి వాళ్ళు ఇలా వచ్చావు? సలాం దర్జీ బాబాయ్, నానమ్మ నాకు నిన్న ఒక కొత్త బట్ట బహుమతిగా ఇచ్చింది. దీన్ని ఓనీలాగా వాడదామని అనుకుంటున్నాను. దీన్ని నా కోసం అలంకరించగలుగుతారా? తప్పకుండా నసీమా, దీనికి మనం అచ్చుకుట్టి అద్దాలతో అలంకరిద్దామా? లేదంటే దీని మీద అందమైన పెయింటింగ్ కూడా వేయచ్చు. కోటా ఇంకా అద్దాలతో అలంకరించండి. వచ్చే నెల మా దూరపు చుట్టం సలీమా అక్క పెళ్లి ఉంది. దానికోసం నాకొక కొత్త గరారా, ఇంకా సెల్వార్ కుట్టించుకోవాలి. మీ దగ్గర అనేక రంగుల బట్టలున్నాయే, అందమైన కొత్త బట్టలు కొనడానికి కుట్టించుకోవడానికి నేను మీ దగ్గరికే వస్తాను. నసీమా, నువ్వు ఇక్కడ చూసే బట్టలు రంగురంగులవే కాదు, వేరువేరు పదార్థాలతో తయారయ్యాయి. వాటిని ఒకసారి ముట్టుకుని చూడు. ఇది వెల్వెట్, ఇది పట్టు, ఇది ఖాదీ, ఇదేమో కాటన్. ఇవన్నీ వేరువేరుగా ఎందుకున్నాయి? ఏ బట్టనైనా జాగ్రత్తగా గమనిస్తే అందులో నిలువుగా అడ్డంగా సన్నని దారాలు కనిపిస్తాయి. ఈ దారాలు మందపాటి బట్టలపైన సులువుగా కనిపిస్తాయి. మందమైన బట్టన, ఉదాహరణకి ఇలాంటి గోతాలు. బట్టలను కేవలం ధరించడానికి మాత్రమే కాదు, ఇంకా చాలా రకాలుగా ఉపయోగిస్తాం. దుప్పట్లు, గోతాలు, సంచులు ఇలాంటివన్నీ బట్టతోనే చేస్తారు. గోతాల్ని జూట్తో లేదా లినెన్తో తయారు చేస్తారు. శ్రద్ధగా గమనిస్తే ఒక్కో దారం స్పష్టంగా కనిపిస్తుంది. బట్ట ఎలా ఉందో, తాకి చూస్తే ఎలా అనిపిస్తోంది వంటివి కొన్ని విషయాలపై ఆధారపడి ఉంటాయి. బట్ట తయారీలో ఎలాంటి దారాన్ని ఉపయోగించారు, దాన్ని ఏ విధంగా తయారు చేశారు అనేవి. ఇంట్లో నానమ్మ స్వెట్టర్ అల్లడం నువ్వు ఎప్పుడైనా చూసే ఉంటావు కదా? ప్రతి ఊలు దారము వేరువేరుగా కనిపిస్తుంది. బామ్మ నా కోసం రంగురంగుల ఊలు దారంతో స్వెటర్, ఇంకా మఫ్లర్ తయారు చేశారు. మీరు కూడా వివిధ రకాల బట్టలు కుడతారేమో. అవును, ప్రజలు తమకు నచ్చిన బట్టలు ఎంచుకుంటారు, తర్వాత వాటిని ఎలా కుట్టాలో నాకు చెప్తారు. చొక్కా, కుర్తా, ప్యాంట్, పైజామా, పంజాబీ డ్రెస్, కోట్, ఏదైనా నేను వారి కొలతలను తీసుకుని వారికి కావాల్సినట్టుగా కుట్టిస్తాను. ప్రతి బట్ట డిజైన్ కూడా వేరేగా ఉంటుంది. చాలా సంతోషం దర్జీ బాబాయ్, నాకు ఇన్ని విషయాలు నేర్పినందుకు ధన్యవాదాలు. మీరు నాకు వెల్వెట్ లేదా మఖ్మల్, పట్టు, ఖాదీ, ఇంకా నూలు బట్టల గురించి చెప్పారు. పోనే ఉదాహరణగా తీసుకుని ప్రతి బట్ట వేరువేరు దారాలు ఇంకా అల్లికతో తయారు చేస్తారని చెప్పారు. అందుకే వాటి తయారీ వేరువేరుగా ఉంటుంది. బట్టల డిజైన్ వివిధ రకాలు ఉంటాయి. వాటికి గోట, అద్దాలు, ముద్రణ, ఇంకా అనేక రకాలుగా అలంకరిస్తారు. ఇంకా మనం బట్టలు వేసుకోవడానికే కాదు, అనేక రకాలుగా కూడా వాడతాము. ఉదాహరణకి బస్తా, సంచి, దుప్పటి, పర్దా. బామ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఓనీ తీసుకోవడానికి రేపొస్తాను.